అలుపెరగని పోరాటం, ఎన్ని ఆంక్షలు పెట్టినా వెన్నుదిరగని నైజం, ఎన్ని దాడులు చేసినా ముందుకెళ్లిన వైనం, ఇది అమరావతి రైతుల ఆందోళన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన అమరావతి రైతుల ఆందోళన 1300 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో 4 ఏళ్లుగా నరకంలో నవనగరం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందండలో నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు, మహిళలు హాజరయ్యారు. అమరావతి రైతులకు మద్దతుగా తెలంగాణ నుంచి కూడా రైతులు వచ్చారు. అసైన్డ్ రైతులను సీఎం జగన్ ప్రభుత్వం రోడ్డు పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. అరెస్టులు, కుట్రలతో రాజధానిని ఆపలేరని కూడా అన్నారు. సీఎం జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయమే భస్మాసుర హస్తంగా మారుతుందని కూడా హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని శపథం చేస్తున్నారు. సేవ్ అమరావతి, బిల్డ్ అమరావతి నినాదంతో ముందుకు సాగుతామని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా అన్నారు. ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని వాపోయారు రైతులు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేంత వరకు ఉద్యమం ఆగదని ఈ సందర్భంగా అమరావతి రైతులు స్పష్టం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగాలని, ఏపీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ రాజధాని మహిళలు ఆలయాల సందర్శన యాత్రను చేపట్టారు. అమరావతి ఉద్యమం మొదలై ఇవాటికి 1300 రోజులకు చేరుకున్న సందర్భంగా రైతు జేఏసీ ప్రత్యేక కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చింది. అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై ఈ నెల 11న సుప్రీంలో విచారణ జరగనుంది. జగన్ ప్రభుత్వంతో పాటు రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా, ఎం త్రివేది ధర్మాసనం విచారణ జరపనుంది. గతంలో జస్టిస్ కెఎం జోసెఫ్ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. జస్టిస్ జోసెఫ్ పదవి విరమణ చేయడంతో అమరావతి రాజధాని కేసులు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందుకు వచ్చాయి.